చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ దోశ కన్నా చాలా రుచికరమైన రెసిపీ మరమరాలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరమరాలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చిన్న బంగాళాదుంపల్ని రెండింటిని ఉడికించుకున్నానండి. ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. ముందుగా మనం బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బంగాళాదుంపల్లోకి ఇప్పుడు మనం 2 చెంచాల వరకు పుల్లటి పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా జారుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 చెంచాల వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. అంటే ఒక అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మరమరాలు తీసుకున్నాం కదా, ఈ మరమరాల్లోకి నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని 1 నిమిషం వరకు నానపెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత మరమరాలను గట్టిగా పిండుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా బంగాళాదుంప శనగపిండిని మిక్సీ పట్టేసుకున్నాం కదా, పెరుగు వేసుకొని ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి మనకి 2 కప్పుల వరకు ఉందండి. ఇప్పుడు మరమరాల్లోకి ఈ బంగాళాదుంప పెరుగు శనగపిండి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకుందాము. 1/2 చెంచా కారం కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. నూనె కన్నా నెయ్యి వేసుకుంటే ఈ రెసిపీ వచ్చేసి చాలా రుచిగా ఉంటుంది. అలాగే పైన క్రిస్పీగా, లోపల చాలా స్పాంజీగా ఉంటుంది. చాలా బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మరమరాలతో తయారు చేసుకున్న ఈ రెసిపీకి కాంబినేషన్గా అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. చట్నీ కన్నా అల్లం పచ్చడితో తీసుకోండి. మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న మరమరాలతో చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.